एबीएन एंड पीआरआर कॉलेज ऑफ साइंस कोवूर। डियर स्टूडेंट्स, वेलकम टू ऑनलाइन क्लासेस। माय नेम इज़ बिंदु, लेक्चरर इन कंप्यूटर साइंस। दिस इज़ फॉर सेकेंड ईयर एमपीसीएस, एमएससीएस एंड एमसीसीएस स्टूडेंट्स। सेमिस्टर फोर, सब्जेक्ट कंप्यूटर साइंस, पेपर डेटा स्ट्रक्चर्स। లింక్డ్ లిస్ట్లో డిలీషన్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయడం మనం ప్రోగ్రామింగ్లో ఫస్ట్ మెథడ్, ఫస్ట్ పాయింట్ చెప్పుకున్నాం. అంటే ఎట్ ద ఫ్రంట్ ఆఫ్ ద లింక్డ్ లిస్ట్, ఫ్రంట్ సైడ్ నుంచి ఒక ఎలిమెంట్ని ఎలా డిలీట్ చేయాలో ప్రీవియస్ క్లాస్లో ప్రోగ్రామింగ్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకే, ఈరోజు మిడిల్ పొజిషన్లో ఎలా రిమూవ్ చేయాలి ఒక ఎలిమెంట్ని అనేది ప్రోగ్రామింగ్లో చూద్దాం. ప్రోగ్రామ్లో డిలీట్ ఆపరేషన్, డిలీట్ మెథడ్ చూడండి. డిలీట్ మెథడ్లో ఆల్రెడీ మనకి ఒక లిస్ట్ ఉండి అందులో ఉన్న ఒక మిడిల్లో పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ని రిమూవ్ చేయాలి. ఓకే, ఆల్రెడీ ఒక లిస్ట్ అంటూ ఉంది మనకి. ఓకే, ఉంది కాబట్టి కరెంట్ ఈక్వల్ టు హెడ్ అని రాసుకున్నాం. అంటే హెడ్ ఏదైతే ఉందో ఆ అడ్రస్, హెడ్ నోడ్ యొక్క అడ్రస్ని కరెంట్కి అసైన్ చేసాం కాబట్టి హెడ్ నోడ్కి అనదర్ నేమ్ ఏంటి ఇప్పుడు? కరెంట్. ఓకే, పాయింట్ గుర్తుపెట్టుకోండి, హెడ్ నోడ్కి అనదర్ నేమ్ కరెంట్ అవుతుంది. నెక్స్ట్ కౌంట్ ఈక్వల్ టు వన్. ఓకే, మనం ప్రీవియస్ ఇన్సర్ట్ ఆపరేషన్కి ఎలా అయితే తీసుకున్నామో సేమ్ ఇక్కడ కూడా డిలీట్ మెథడ్కి సేమ్ అంతే. లింక్ లిస్ట్. నెక్స్ట్ ఏదో ఒక అడ్రస్ని స్టోర్ చేసుకోవడం కోసం లింక్ లిస్ట్ నెక్స్ట్ అని ఆబ్జెక్ట్ని తీసుకున్నాం. నెక్స్ట్ స్కానర్ క్లాస్కి ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఏంటి, ఎంటర్ విచ్ పొజిషన్ యూ వాంట్ టు డిలీట్ అని మెసేజ్ డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయినప్పుడు మనం పొజిషన్ని రీడ్ చేసుకుంటున్నాం. ఎస్టోర్ నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ యూజ్ చేసి పొజిషన్ని కీబోర్డ్ ద్వారా రీడ్ చేస్తున్నాం. పొజిషన్ 2 ఇచ్చాం. ఓకే, పొజిషన్ 2 ఎంటర్ చేసాం. ఇప్పుడు ఇఫ్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఏంటి, 2 పొజిషన్ వాల్యూ 2 ఈక్వల్ టు 1, కండిషన్ ఫాల్స్. పొజిషన్ 1 అయితేనే ఈ కండిషన్ 2 అవుతుంది. 2 కాబట్టి కండిషన్ ఫాల్స్. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, కరెంట్ ఈక్వల్ టు హెడ్, కౌంట్ ఈక్వల్ టు 1, ఓకే, పొజిషన్ 2 గుర్తుపెట్టుకోండి. ఒక లిస్ట్లో నెక్స్ట్ చూడండి, ఇక్కడ మన లిస్ట్ తీసుకుందాం. కరెంట్ ఈక్వల్ టు హెడ్ అన్నాం కాబట్టి ఇక్కడ అంటే కరెంట్ హెడ్ అనే అడ్రస్ని కరెంట్లో అసైన్ చేసాం కాబట్టి కరెంట్ అని సేమ్ అదే నోడ్కి నేమ్ ఇచ్చుకున్నాం. ఓకే, ఇలా 3 ఎలిమెంట్స్ని తీసుకున్నాం, 3 నోడ్స్. ఫస్ట్ నోడ్ హెడ్ అని కాల్ చేస్తాం కదా, హెడ్ అని, హెడ్ని కరెంట్లోకి, హెడ్ యొక్క అడ్రస్ని కరెంట్లోకి అసైన్ చేసాం కాబట్టి కరెంట్ అనే నేమ్ కూడా వచ్చింది ఫస్ట్ నోడ్కి. నెక్స్ట్ కౌంట్ ఈక్వాలిటీ ఎంత తీసుకున్నాం, 1 తీసుకున్నాం. నెక్స్ట్ పొజిషన్ ఈక్వల్ టు 2 తీసుకున్నాం. సెకండ్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ మనకి రిమూవ్ అవ్వాలి. ఎంత, 20 అనేది రిమూవ్ అవ్వాలి సెకండ్ నోడ్. ఇప్పుడు ఫస్ట్ ఇఫ్ కండిషన్ చెక్ చేసుకున్నాం కదా ప్రీవియస్గా. మనం ఇఫ్ పొజిషన్ ఈక్వల్ టు 1 అంటే ఫాల్స్ అయింది అక్కడ, 2 ఈక్వల్ టు 1. ఇప్పుడు ఈ పేజ్లో చూడండి అమ్మా, కోడింగ్ పార్ట్ ఆల్రెడీ మీ నోట్స్లో ఉంది, అబ్జర్వ్ చేయండి. ఎల్స్ పార్ట్లో ఇక్కడ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది, ఎల్స్ పార్ట్లో
కరెంట్ మనకి వైల్ కౌంట్ లెస్ దాన్ పొజిషన్ మైనస్ వన్ కౌంట్ లెస్ దాన్ పొజిషన్ మైనస్ వన్ అయినప్పుడు కౌంట్ వాల్యూ ఎంత మనం పైన తీసుకున్నది వన్ పొజిషన్ వాల్యూ టూ మైనస్ వన్ అంటే వన్ కండిషన్ ఫాల్స్ వైల్ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి నెక్స్ట్ వైల్ తర్వాత నెక్స్ట్ వైల్ బ్లాక్లోకి ఇంకా ఎంటర్ అవ్వదు వైల్ లూప్లోకి ఎంటర్ అవ్వకుండా నెక్స్ట్ లైన్ ఏముంది నెక్స్ట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్ డాట్ నెక్స్ట్ ఓకే కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే ఎంత ఉంది 200 నోడ్ ఉంది 200 నోడ్ యొక్క నెక్స్ట్లో ఏముంది 300 అడ్రస్ ఉంది ఆ 300 అడ్రస్ ఇక్కడ కరెంట్ డాట్ నెక్స్ట్ డాట్ నెక్స్ట్ అంటే కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే ఇప్పుడు ఒకసారి పైన అబ్జర్వ్ చేయండి అమ్మా కరెంట్ అనేది ఏంటి 100 నోడ్ అడ్రస్ ఓకే కరెంట్ యొక్క అడ్రస్ 100 కరెంట్ డాట్ నెక్స్ట్లో ఏముంది 200 అంటే 200 నోడ్కి కరెంట్ డాట్ నెక్స్ట్ అనే నేమ్ ఉంది డాట్ నెక్స్ట్ ఓకే నేను రాశాను అబ్జర్వ్ చేయండి కరెంట్ డాట్ నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళీ కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే 200 డాట్ నెక్స్ట్ అంటే ఎంత ఉంది ఆ 200 నోడ్ యొక్క నెక్స్ట్ పార్ట్ మనం కరెంట్ డాట్ నెక్స్ట్ డాట్ నెక్స్ట్ అంటే 300 ఓకే మనకి ఇప్పుడు అబ్జర్వ్ చేయండి క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఫస్ట్ నోడ్ కరెంట్ అయితే కరెంట్ డాట్ నెక్స్ట్ అండ్లో ఏముంది 200 200 నోడ్కి కరెంట్ డాట్ నెక్స్ట్ అనే నేమ్ ఇచ్చాం మళ్ళీ ఈ 200 నోడ్లో కూడా నెక్స్ట్ పార్ట్ ఉంది ఆ డేటా పార్ట్ని యాక్సెస్ చేసుకోవాలంటే కరెంట్ డాట్ నెక్స్ట్ డాట్ డేటా అంటాం ఇప్పుడు 200 నోడ్ నుంచి మనం డేటా పార్ట్ని యాక్సెస్ చేసుకోవాలి అదే అడ్రస్ పార్ట్ని అయితే కనుక కరెంట్ డాట్ నెక్స్ట్ ఆ 200 నోడ్కి నేమ్ ఏంటి కరెంట్ డాట్ నెక్స్ట్ డాట్ నెక్స్ట్ అంటే ఆ నోడ్ యొక్క అడ్రస్ పార్ట్లో ఏముంది 300 అంటే 300 నోడ్కి నేను కంప్లీట్గా కరెంట్ డాట్ నెక్స్ట్ అని రాయట్లేదు చూడండి కరెంట్ సిఎన్ రాశాను డాట్ నెక్స్ట్ డాట్ నెక్స్ట్ అంటే ఈ 300 అడ్రస్ ఏదైతే ఉందో దానికి ఆ అడ్రస్కి ఏమేమి ఇచ్చాం ఇప్పుడు కరెంట్ డాట్ నెక్స్ట్ డాట్ నెక్స్ట్ ఆ 300 అడ్రస్కి కరెంట్ డాట్ నెక్స్ట్ డాట్ నెక్స్ట్ అది వచ్చి మనం నెక్స్ట్ అనే ఆబ్జెక్ట్లో స్టోర్ చేసుకుంటున్నాం ఓకే నెక్స్ట్ అనే నోడ్లో స్టోర్ చేసుకుంటున్నాం అదే అడ్రస్ని కాబట్టి ఇక్కడ కరెంట్ డాట్ నెక్స్ట్ డాట్ నెక్స్ట్కే పైన రాస్తుందని అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ అనే నేమ్ ఇచ్చాం ఓకే కరెంట్ డాట్ నెక్స్ట్ కరెంట్ ఫస్ట్ నోడ్ నేము కరెంట్ అయితే కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ అంటే అడ్రస్ పార్ట్లో ఎంత 200 నోడ్కి నేమ్ ఏంటి కరెంట్ డాట్ నెక్స్ట్ మళ్ళీ కరెంట్ డాట్ నెక్స్ట్ ఉపయోగించి డాట్ నెక్స్ట్ అంటే 300 ఓకే 300 నోడ్కి కరెంట్ డాట్ నెక్స్ట్ డాట్ నెక్స్ట్ ఓకే మళ్ళీ ఇక్కడ ఇలా నేమ్స్ ఇచ్చుకుంటూ వెళ్తాం ఇప్పుడు కరెంట్ డాట్ నెక్స్ట్ డాట్ నెక్స్ట్ అంటే ఇప్పుడు మనకి ఏ నోడ్ ఉంది 300 ఓకే 300 నోడ్ని మనం నెక్స్ట్లో స్టోర్ చేసాం కాబట్టి 300కి ఓకే అదే అడ్రస్ నెక్స్ట్లో ఇచ్చి నెక్స్ట్కి కూడా ఇచ్చాం నెక్స్ట్ అనే నోడ్కి కూడా కాబట్టి నెక్స్ట్ అనే నేమ్ ఇచ్చాం 300 నోడ్కి ఓకే నెక్స్ట్ కరెంట్ డాట్ నెక్స్ట్ ప్రెజెంట్ మళ్ళీ ఫ్రంట్కి వచ్చేయండి కరెంట్ డాట్ నెక్స్ట్ ఏముంది 200 ఉంది కరెంట్ డాట్ నెక్స్ట్లో ఎంత అడ్రస్ ఉంది 200 అందులో మనం ఎంత అసైన్ చేస్తున్నాం నెక్స్ట్ని అసైన్ చేస్తున్నాం అంటే 300ని అసైన్ చేస్తున్నాం 200 అరెస్ట్ చేసి మనం ఎంత అసైన్ చేయాలి ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి స్టేట్మెంట్ కింద ప్రోగ్రామింగ్లో నేను రాశాను అబ్జర్వ్ చేయండి కరెంట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నెక్స్ట్ నెక్స్ట్ని కరెంట్ డాట్ నెక్స్ట్లో అంటే ప్రెజెంట్ ఫస్ట్ నోడ్ యొక్క కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే 200 అసైన్ చేసాం అడ్రస్ పార్ట్లో అందులో నెక్స్ట్ వాల్యూ ఎంత నెక్స్ట్ అడ్రస్ పార్ట్ ఎంత 300 ఓకే నెక్స్ట్లో 300 ఉంది ఇప్పుడు నెక్స్ట్ అనే నేమ్ ఏ నోడ్కి ఉంది 300 ఓకే ఆ 300ని మనం కరెంట్ డాట్ నెక్స్ట్లో అసైన్ చేయాలి అంటే నేను ఇక్కడ ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ పార్ట్లో 300 అసైన్ చేయాలి ఓకే 300 అసైన్ చేసాం ఎప్పుడైతే మనం 300 అసైన్ చేసామో మనకి 200 నోడ్కి లింక్ కట్ అయిపోతుంది ఓకే కట్ అయిపోయి ఆ లింక్ అనేది 300 నోడ్కి వెళ్తుంది అమ్మా ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి మనం కరెంట్ డాట్ నెక్స్ట్లో 200 అరెస్ట్ చేసి 300ని అసైన్ చేసాం స్టేట్మెంట్ నెక్స్ట్లో 300 ఫస్ట్ అసైన్ చేసుకున్నాం
అది నెక్స్ట్ నుంచి కరెంట్ ఆర్ నెక్స్ట్లో స్టోర్ చేసాం. ఆ నెక్స్ట్లో ఏముంది 300 వాల్యూ ఉంది కాబట్టి మనకి 300 ఎప్పుడైతే కరెంట్ ఆర్ నెక్స్ట్లో అసైన్ చేసామో అడ్రస్ కింద 300 నోడ్కి పాయింటర్ అనేది కనెక్ట్ అవుతుంది, అంటే లింక్ అనేది కనెక్ట్ అవుతుంది. ఓకే 200 నోడ్కి కట్ అయిపోయింది ఇంక లింక్. ఓకే అంటే ఎప్పుడైతే కట్ అయిందో సెకండ్ నోడ్ మనకి రిమూవ్ అయిపోయినట్టు. ఓకే నెక్స్ట్ ఆఫ్టర్ డిలీషన్ అని మనకి డిస్ప్లే మెథడ్ కాల్ అవుతుంది. ఇప్పుడు మనకి ఫస్ట్ కరెంట్ ఈక్వల్ డిస్ప్లే మెథడ్ మనకి కరెంట్ ఈక్వల్ టు హెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే స్టార్టింగ్ నోడ్ నుంచి. మనకి ఏంటి స్టార్టింగ్ నోడ్ 100. ఓకే 100 నోడే స్టార్టింగ్ నోడ్, అందులో ఉన్న ఎలిమెంట్ 10 డిస్ప్లే అవుతుంది. అడ్రస్ పార్ట్లో 300 ఉంది కాబట్టి 300 నోడ్కి రీచ్ అయ్యి అక్కడ ఎలిమెంట్ ఎంత 30 డిస్ప్లే చేస్తుంది. ఓకే నెక్స్ట్ అడ్రస్ పార్ట్లో ఏమైనా ఉందా నల్ కాబట్టి ఇంకా స్టాప్ చేసుకుంటుంది డిస్ప్లే చేయడం. ఇంకా లిస్ట్ క్లోజ్ అయిపోయి లింక్డ్ కౌంట్ మైనస్ మైనస్. ఫస్ట్ తీసుకున్న ఎలిమెంట్స్ ఎంత ఉన్నాయి, మనకి 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి లింక్డ్ కౌంట్ ప్రీవియస్ ఎంత ఉన్నట్టు 3 ఉన్నట్టు. ఇప్పుడు 3 మైనస్ మైనస్ అంటే 2 అవుతుంది. లింక్డ్ కౌంట్ అనేది క్రియేట్ చేసినప్పుడు ఒక ఎలిమెంట్ని ఎంటర్ చేసినప్పుడు వెంటనే లింక్డ్ కౌంట్ ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ అవుతుంది. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్నైతే ఉన్నాయో అదే లింక్డ్ కౌంట్ అవుతుంది. ఓకే ప్రతి ఎలిమెంట్ ఎన్సర్ చేసినప్పుడు కౌంట్ ప్లస్ ప్లస్ చేసుకుంటుంది. మధ్యలో ఎక్కడైనా క్రియేట్ చేసినప్పుడు మనం క్రియేట్ మెథడ్లోనే అబ్జర్వ్ చేసాం లింక్డ్ కౌంట్ ప్లస్ ప్లస్ అని, ఇన్సర్ట్ మెథడ్లోనే అబ్జర్వ్ చేసాం, అలాగే ప్రీవియస్ డిలీట్ మెథడ్లోనూ లింక్డ్ కౌంట్ మైనస్ మైనస్. అంటే ఇన్సర్ట్ చేసినప్పుడు అయితే ఒక న్యూ నోడ్ యాడ్ అయినా కౌంట్ వాల్యూ ఇంక్రీజ్ చేసుకుంటుంది. ఓకే డిలీట్ చేసినప్పుడు కౌంట్ వాల్యూ డిక్రీజ్ చేసుకుంటుంది. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఒకటి తగ్గిపోతుంది కాబట్టి తగ్గించాం లింక్డ్ కౌంట్ మైనస్ మైనస్ చేసాం. ఓకే ఇది మనకు ఆల్రెడీ లింక్డ్ కౌంట్ అనేది ఒక వేరియబుల్ కాబట్టి అందులో ఉన్న వాల్యూని డిక్రీజ్ చేసుకుంటుంది. అది లింక్డ్ కౌంట్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే లిస్ట్లో తీసుకున్న నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. మనం ప్రజెంట్ కరెంట్ లిస్ట్లో ఎన్ని తీసుకున్నాం, 3 ఎలిమెంట్స్ తీసుకున్నాం కాబట్టి 3 మైనస్ మైనస్ అంటే 2 అయింది. మనం కౌంట్ చేసినా మనం మాన్యువల్గా కౌంట్ చేసినా లిస్ట్లో ఇప్పుడు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 2 ఎలిమెంట్సే ఉన్నాయి. ఫస్ట్ది 10, నెక్స్ట్ది 30. ఇక్కడ డిస్ప్లే చేసాం కదా, అబ్జర్వ్ చేయండి. ఓకే ఈ విధంగా డిలీట్ అనేది చేసుకుంటుంది, ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తుంది ప్రోగ్రామింగ్లో. లింక్డ్ లిస్ట్లో సెకండ్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ని రిమూవ్ చేయడం చూసాం. నెక్స్ట్ థర్డ్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ని రిమూవ్ చేయడం చూద్దాం. ఓకే ఎగ్జాంపుల్ మళ్ళీ మనకి సమ్ లిస్ట్ అనేది ఉంటుంది, మళ్ళీ లింక్ డిలీట్ మెథడ్ కాల్ చేయగానే ఓకే మనకి ఈసారి లిస్ట్లో ఎన్ని ఎలిమెంట్స్ తీసుకోవచ్చు, 4 ఎలిమెంట్స్ తీసుకోవచ్చు. ఓకే నెక్స్ట్ కరెంట్ ఈక్వల్ టు హెడ్, మనకి ప్రీవియస్ ఇప్పుడు కామన్ అన్నమాట, మనం డిలీట్ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ కరెంట్ ఈక్వల్ టు హెడ్ అనుకుంటుంది, కౌంట్ ఈక్వల్ టు 1 తీసుకుంటుంది, లింక్ లిస్ట్ నెక్స్ట్ అనే నోడ్ని డిక్లేర్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఇవన్నీ సేమ్ ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటుంది. ఎంటర్ విచ్ పొజిషన్ యూ వాంట్ టు డిలీట్ అంటే ఈసారి థర్డ్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ ఏం చెక్ చేసుకుంటుంది, పొజిషన్ ఈక్వల్ టు ఈక్వల్ టు 1, అంటే పొజిషన్ అంటే 3, 3 ఈక్వల్ టు ఈక్వల్ టు 1, కండిషన్ ఫాల్స్. ఫాల్స్ అయింది కాబట్టి మనకి ఇఫ్ బ్లాక్లోకి వెళ్ళదు, నెక్స్ట్ ఎల్స్ బ్లాక్లోకి వెళ్తుంది. ఓకే ఇక్కడ ఇవి గుర్తుపెట్టుకున్నామా, కరెంట్ ఈక్వల్ టు హెడ్, కౌంట్ ఈక్వల్ టు 1, ఓకే పొజిషన్ ఈక్వల్ టు 3. ఇప్పుడు ఇఫ్ బ్లాక్లోకి వెళ్ళలేదు కాబట్టి ఎల్స్ కోడింగ్ మనకి మీ నోట్స్లో ఉంటుంది కదా, కంటిన్యూస్గా చూసుకోండి. ఇక్కడ చూడండి ఎల్ మనకి ఎల్స్ బ్లాక్లోకి వెళ్తుంది అనుకున్నాం కదా, ఎల్స్ పార్ట్లోకి వస్తుంది. ఇక్కడ ప్రీవియస్ పేజ్లో మనం చూసినవేంటి, కరెంట్ ఈక్వల్ టు హెడ్, ఓకే నెక్స్ట్ కౌంట్ ఈక్వల్ టు 1, పొజిషన్ ఈక్వల్ టు 3, మూడు ఇచ్చుకున్నాం. ఇప్పుడు ఎల్స్ పార్ట్లోకి వచ్చి కౌంట్ వాల్యూ ఎంత, 1, పొజిషన్ మైనస్ 1. పొజిషన్ అంటే 3
3 3 minus 1 ante 2 okay 2 condition true ayindi kabatti manaki first list ante teeskovali kada okay ila some list teeskuntnam first node ki head ane name ichukunnam okay first node address 100 దీనికి కరెంట్ అనే నేమ్ కూడా ఇచ్చుకున్నాం సెకండ్ నోడ్ కరెంట్ ఏదైతే ఉందో అది హెడ్ అనుకున్నాం కౌంట్ ఈక్వల్ టు అని పొజిషన్ 3 ఇప్పుడు ఎల్స్ పార్ట్లోకి వచ్చి కోడింగ్ పార్ట్ అబ్జర్వ్ చేయండి అమ్మా ఎల్స్ పార్ట్లో కౌంట్ వాల్యూ 1 పొజిషన్ వాల్యూ మనకి ఎంత 3 కదా 3 మైనస్ 1 అంటే 2 కండిషన్ ట్రూ అయింది కాబట్టి కరెంట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే ప్రజెంట్ కరెంట్ అంటే ఫస్ట్ నోడే కదా కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే అడ్రస్ పార్ట్లో ఉంది మనకి 200 ఉంది 200 అడ్రస్ పార్ట్లో 200 ఉంది కాబట్టి కరెంట్లో ఇప్పుడు 200 అనే అడ్రస్ని అసెండ్ చేసాం కాబట్టి 100 దగ్గర కరెంట్ అనేది స్ట్రైక్ అవుట్ అయిపోయి 200 నోడ్కి కరెంట్ అనే నేము వస్తుంది ఓకే ఇచ్చుకుంటున్నాం నెక్స్ట్ కౌంట్ ప్లస్ ప్లస్ అంటే కౌంట్ వాల్యూ 2 ఈసారి మళ్ళీ వైల్ లూప్ ఇటరేషన్ జరిగినప్పుడు మనకి కౌంట్ వాల్యూ ఎంత తీసుకుంటుంది 2 లెస్ దెన్ 2 కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి వైల్ నుంచి బయటకు వచ్చేసి నెక్స్ట్ లైన్కి వెళ్తుంది నెక్స్ట్ లైన్లో ఏముంది కరెంట్ నెక్స్ట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్ డాట్ నెక్స్ట్ ఇక్కడ మనం చూడండి కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే ప్రజెంట్ కరెంట్ అనేది 200 దగ్గర ఉంది కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే 300 నోడ్ 300 కదా అడ్రస్ అడ్రస్ పార్ట్లో ఎంత ఉంది కరెంట్ డాట్ డేటా అంటే 20 ఉంది అబ్జర్వ్ చేయండి సెకండ్ నోడ్కి కరెంట్ అనే నేమ్ ఉంది మనం ఆ నోడ్లో ఉన్న ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకోవాలంటే కరెంట్ డాట్ డేటా అంటాం మనం నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ని యాక్సెస్ చేసుకోవాలంటే కరెంట్ డాట్ నెక్స్ట్ కాబట్టి కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే ఎంత ఉంది 300 అంటే ఆ 300 నోడ్కి మనం కరెంట్ డాట్ నెక్స్ట్ అని రాసుకుంటాం కరెంట్ డాట్ నెక్స్ట్ అని నేమ్ ఇచ్చుకున్నాం ఓకే కరెంట్ డాట్ నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ కరెంట్ డాట్ నెక్స్ట్ అనే నోడ్ ఉంది కదా ఆ నోడ్కి డేటా పార్ట్ ఉంది నెక్స్ట్ పార్ట్ ఉంది మనం కరెంట్ డాట్ నెక్స్ట్ అని ఉపయోగించి డాట్ డేటా అంటే కరెంట్ డాట్ నెక్స్ట్ డాట్ డేటా అంటే 30 వస్తుంది కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే 400 రిప్రజెంట్ చేస్తుంది అంతే కదా ఈ నోడ్ యొక్క నేము కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే 400 కాబట్టి ఆ 400 నోడ్కి నోడ్ 400 అనే అడ్రస్ అంటే ఇప్పుడు c.n.n అని రాశాను ఓకే కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే 300 నోడ్ డాట్ నెక్స్ట్ అంటే 400ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి 400 నోడ్కి మనకి ఇక్కడ c.n.n అని రాసింది కరెంట్ డాట్ నెక్స్ట్ అని ఓకే ఇప్పుడు కరెంట్ డాట్ నెక్స్ట్ ఇక్కడ కోడింగ్లో చూడండి ఇక్కడ 400 కదా నెక్స్ట్ కరెంట్ డాట్ నెక్స్ట్ డాట్ నెక్స్ట్ అంటే ఆ 400 అడ్రస్ ఎందులో అసైన్ చేస్తున్నాం నెక్స్ట్లో అసైన్ చేస్తున్నాం కాబట్టి ఆ 400 నోడ్కి అనదర్ నేమ్ ఏంటి నెక్స్ట్ ఇప్పుడు కరెంట్ డాట్ నెక్స్ట్ ప్రెజెంట్ కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే కరెంట్ ఎక్కడుంది 200 నోడ్ దగ్గర ఉంది అబ్జర్వ్ చేయండి అందరూ కరెంట్ ఎక్కడుంది 200 నోడ్ దగ్గర ఉంది ఓకే కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే 300 ఉంది కదా ఆ 300 ప్లేస్లో మనం ఇక్కడ నెక్స్ట్ని అసైన్ చేస్తున్నాం నెక్స్ట్ అంటే 400
అంతే కదా, పైన లైన్లోనే అబ్జర్వేషన్. నెక్స్ట్లో ఎంత అసైన్ చేసాం, 400 అసైన్ అడ్రస్ని అసైన్ చేసాం. కాబట్టి కరెంట్ డాట్ నెక్స్ట్, ఇప్పుడు సెకండ్ నోడ్లో కరెంట్, కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే 300 ఉంది, దాన్ని అరెస్ట్ చేసేసి మనం 400 రాసుకుంటున్నాం. 400 ఎప్పుడైతే ఇచ్చామో మనకి 300కి లింక్ డిస్కనెక్ట్ అయిపోయి 400కి కనెక్ట్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనకి ఏంటి, థర్డ్ ఎలిమెంట్ని రిమూవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆఫ్టర్ డిలీషన్ డిస్ప్లే మెథడ్ కాల్ అవుతుంది. డిస్ప్లే మెథడ్ కాల్ అయినప్పుడు మనకి మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, కరెంట్ హెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ ఫస్ట్ డిస్ప్లే, మీకు ఆల్రెడీ డిస్ప్లే మెథడ్ ఎలా రన్ అవుతుందో చెప్పుకున్నాం కాబట్టి జస్ట్ ఎలిమెంట్ని మాత్రమే నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఫస్ట్ 10 డిస్ప్లే అవుతుంది. మనకి ఎప్పుడు కూడా డిస్ప్లే మెథడ్ హెడ్ నోడ్ నుంచి స్టార్ట్ అవుతుంది, కాబట్టి కరెంట్ ఈక్వల్ టు హెడ్ని తీసుకుంటుంది. మీ లాజిక్ అంతా ప్రీవియస్ చెప్పుకున్నాం కాబట్టి ఓన్లీ ఎలిమెంట్స్ చూద్దాం. 10 డిస్ప్లే అవుతుంది. 10 డిస్ప్లే అయిన తర్వాత అడ్రస్ పార్ట్లో ఏముంది, 200 ఉంది. 200కి రీచ్ అయ్యి 20 డిస్ప్లే అవుతుంది. 20 డిస్ప్లే అయిన తర్వాత అడ్రస్ పార్ట్లో ఏముంది, 400. 400 నోడ్కి రీచ్ అయ్యి 40 డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ అడ్రస్ పార్ట్లో నల్ ఉంది కాబట్టి ఇంకా స్టాప్ చేస్తుంది. నెక్స్ట్ లింక్డ్ కౌంట్ మైనస్ మైనస్. ప్రీవియస్ లింక్డ్ కౌంట్లో ఎంత ఉన్నాయి, 4 ఎలిమెంట్స్ లిస్ట్ తీసుకున్నాం కాబట్టి 4 ఉంది. ఇప్పుడు మనం లింక్డ్ కౌంట్ అనేది క్రియేట్ మెథడ్కి ఒక మనం క్రియేట్ చేసిన నోట్స్ ఎన్ని, నెంబర్ ఆఫ్ నోట్స్ ఎన్నో కౌంట్ చేసుకుంటూ వెళ్తుంది. ఇన్సర్ట్ చేసిన మధ్యలో ఏమైనా నోట్స్ మనకి ఇన్సర్ట్ చేసిన, ఓకే ఇన్సర్ట్ మెథడ్ని ఉపయోగించి ఇన్సర్ట్ చేసినప్పుడల్లా మనకి లింక్డ్ కౌంట్ ప్లస్ ప్లస్ అవుతుంది. డిలీట్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసినప్పుడు లిస్ట్లో ఉన్న ఎలిమెంట్ రిమూవ్ అవుతుంది కాబట్టి, ఒక ఎలిమెంట్ని రిమూవ్ చేస్తున్నాం కాబట్టి కౌంట్ అనేది ఒక వాల్యూ తగ్గించుకుంటుంది, కౌంట్ మైనస్ మైనస్ అని. ఇప్పుడు ప్రీవియస్ తీసుకున్న లిస్ట్ ఎంత, 4. కాబట్టి లింక్డ్ కౌంట్లో మనకి ఎంత ఉన్నట్టు, ప్రీవియస్ 4 ఉంది, కానీ ఇప్పుడు 4 అనేది మనకి 3 అవుతుంది. 4 మైనస్ మైనస్ అంటే 3. ఇప్పుడు మనకి డిస్ప్లే అయిన ఎలిమెంట్స్ రిమైన్ ఉన్నవి అన్నీ 3 కదా, కాబట్టి లింక్డ్ కౌంట్ మైనస్ మైనస్ 3 అయ్యింది. ఓకే, ఈ విధంగా మిడిల్ పొజిషన్లో ఎక్కడైనా సరే మనకి లింక్స్ అనేవి ఇలా ఇచ్చుకుంటుంది. సేమ్ ఒకే లాజిక్ మనకి ఉపయోగించుకుంటాం. ఓకే, మన మిడిల్ ప్రీవియస్ సెకండ్ పొజిషన్లో చూసాం, ఇప్పుడు థర్డ్ పొజిషన్లో చూసాం. నెక్స్ట్ అంటే మనం రిమూవ్ చేయాలనుకుంటున్న ఎలిమెంట్కి ఫ్రంట్ నోడ్కి రీచ్ అవ్వాలి. ఓకే, కరెంట్ అనేది ఫ్రంట్ నోడ్కి వరకు రీచ్ అవ్వాలి. నెక్స్ట్ రిమూవ్ చేయాలనుకుంటున్న ఎలిమెంట్ తర్వాత నోడ్ని మనం ఫ్రంట్ నోడ్కి కనెక్ట్ చేయాలి. లాజిక్ మీరు కోడింగ్ పార్ట్లో 2 లైన్స్లో ఇచ్చాం. ఓకే, వైల్ బ్లాక్ అనేది ఎందుకు, వైల్ లూప్ అనేది ఎందుకు, రిమూవ్ చేయాలనుకుంటున్న నోడ్కి ముందు నోడ్కి వరకు రీచ్ అవ్వడం కోసం వైల్ ఉపయోగించాం. నెక్స్ట్ 2 లైన్స్ జస్ట్ లింక్స్ కనెక్ట్ చేసుకోవడానికి ఇచ్చాం. ఓకే, నీట్గా ప్రాక్టీస్ చేయండి.